ఎక్కువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ఈ హార్ట్ కనెక్ట్ పేజ్ ద్వారా మీ అందరితో ఈ విధంగా కనెక్ట్ అవ్వడానికి దేవాది దేవుడు నాకు ఇచ్చిన చక్కని తరుణాన్ని బట్టి నేను ఎంతో ప్రభువుని స్థుతిస్తున్నాను ఆనందిస్తున్నాను మరి దేవుడిచ్చిన ఆలోచనతో చక్కని టైటిల్తో మరి చెల్లి ఊహ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది దేవుడు ఆమెకిచ్చిన చక్కని తలంపు ద్వారా టైటిల్ కూడా మరి చాలా చక్కని టైల్ టైటిల్ ప్రజలను దేవునితో కనెక్ట్ చేయడానికి దేవుని హృదయానికి దగ్గర చేయడానికి హార్ట్ కనెక్ట్ అనే చక్కని టైటిల్తో మరి యొక్క కార్యక్రమాన్ని జరిగిస్తున్న చెల్లి ఊహాను అలాగే బ్రదర్ సైమన్ని హృదయపూర్వకంగా ప్రభు దీవించాలని వారి పరిచర్యను ఇంకా ప్రభు చిత్తంలో ఆశీర్వాదకరంగా అనేక మందికి ప్రయోజనకరంగా దేవునికి మహిమకరంగా జరిగించాలని హృదయపూర్వకంగా ఆశిస్తూ వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాము నేను నమ్ముతున్నాను ఈ కార్యక్రమం ఎంతమంది అయితే చూస్తున్నారో ఎంతమంది అయితే ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని ఫాలో అవుతున్నారో వారందరినీ కూడా ప్రభువు తన హృదయానికి దగ్గర చేసి తన హృదయాల్లో హృదయానికి బహు సమీపస్తులుగా వారిని మార్చి ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో దేవుని కొరకు ఒక బలమైన యోధులుగా వారియర్స్గా వారిని సిద్ధపరిచి ఈ ప్రస్తుత కాలంలో వారు ఎదుర్కొంటున్న ఏ సమస్యలోనైనా ఒక పోరాట పటిమి కలిగిన వారై ప్రభు కోసం ధైర్యంగా నిలవబడే యోధులుగా ప్రభు వారిని సిద్ధపరుస్తారని నేను నమ్ముతున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరే ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుని మీద ఆధారపడటం దేవుని దేవుని యొక్క సహాయం కొరకు ఎదురు చూడటం అలవర్చుకొని ప్రభు సహాయం ద్వారా ఒక విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవించే యోధులుగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను క్రైస్ లాడ్ ఒక చిన్న పాట పాడుకొని ప్రభుని ఆరాధించి ఈ దినం ప్రభు మనతో మాట్లాడే శ్రేష్టమైన సందేశాన్ని మనం విద్దాం

నీవే ధనుడవు నా జీవితములో ప్రథముడవు ఏ విలువలేని నాకు క్రయధనము చెల్లించి అర్హమైన పాత్రగా చేసుకుంటే అర్హమైన పాత్రగా చేసుకుంటే నేను స్థుటే నా దిగ్యత సేవించిర

भू वा स्तुति इन्तु मनसारा नीके वन्दनं सर्वाधिकारिणीमे ना जीवित సర్వాధికారి సర్వశక్తివంతుడు అయిన నా ప్రియ పర్లోకపు తండ్రి మా జీవితాల్లో స్థుతి పొందటానికి ఆరాధింపబడటానికి అర్హులు యోగ్యులు మీరు మాత్రమే ప్రవ్వా మా జీవితాల్లో నీకే మొదటి స్థానాన్ని ఇస్తూ నీవే మా జీవితంలో ప్రథముడు అని నీ నామాన్ని హెచ్చిస్తూ ఈ సమయంలో ప్రవ్వా నీకే సమస్తమైన అధికారాన్ని సమస్తమైన ఆధిపత్యాన్ని అప్పగిస్తూ మీరు నీ ప్రజలతో మాట్లాడి నీ మనసులో నీ హృదయంలో మా గురించి నీవు కలిగి ఉన్న నీ ఆలోచనను మీరు తెలియపరచమని నీ చేతులకి మమ్మల్ని అప్పగించుకుంటూ సమస్తమైన మహిమనీకి ఆరోపిస్తూ ఏ సేనామం నా స్థుతిని ఆరాధనను సమర్పిస్తున్నాను ప్రియ పరలోక తండ్రి ఆమె దేవునికి మన జీవితంలో ప్రథమ స్థానం ఇవ్వటం ప్రాధాన్యతనివ్వటం క్రైస్తవులుగా ఎంతైనా మనకు ఆశీర్వాదకరం లోకంలో మనకు అవసరమైనవి లేకపోతే మనం కావాలనుకునేవి మనం ఇష్టపడేవి చాలా ఉంటాయి కానీ ఎప్పుడైతే దేవునికి ప్రభువుకి మన జీవితంలో మొదటి స్థానాన్ని ఇచ్చి ప్రయారిటీనిచ్చి ఆయన చిత్తాన్ని చేయడానికి ఆయన చిత్తానికి విధేయత చూపడానికి ఎవరైతే ఇష్టపడతారో అంగీకరిస్తారో వారి జీవితాలని దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించడం మాత్రమే కాదు ఆయన అనుకున్న ఉన్నత స్థానాల్లో వారిని నిలవబెట్టే దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా నన్ను మహిమపరచు వారిని నేను మహిమపరుస్తాను అది చాలా వాస్తవం ఎవరైతే వారి జీవితాల ద్వారా దేవుని మహిమపరచాలని దేవునికి మొదటి స్థానాన్ని ఇచ్చి మొదటి ప్రయారిటీని ఇచ్చి వారి జీవితంలో దేవుణ్ణి చూపించాలని ఇష్టపడతారో ఖచ్చితంగా దేవుడు వారి జీవితాలను ఆశీర్వదించి ఉన్నత ఉన్నత స్థానాల్లో ఆయన వారిని నిలవబెట్టే దేవుడై ఉన్నాడు ఫైజ్లో నా జీవితంలో నేను ఎన్నడూ కూడా ఈ పరిచర్యలోకి వస్తానని నేను అనుకోలేదు ఒక దైవసేవకుని కుమార్తెగా నేను ఉండటాన్ని బట్టి దేవుని సేవలో ఉండే ఒడుదుడుకులు దేవుని పరిచర్యలో ఉండే కష్టాలు చిన్నప్పటి నుంచి చూసిన దానిగా పరిచర్యను వద్దు దేవుని సేవ చేయకూడదు అని చాలా స్థిరమైన స్ట్రాంగ్ నిర్ణయంతో నేనున్నదాన్ని అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి మా తల్లిదండ్రుల యొక్క ప్రార్థనను దేవుడు విని ఎంతోమంది నా కొరకు ప్రార్థించిన వారు ఉన్నారు వారందరి యొక్క ప్రార్థన ఫలితంగా దేవుడు నన్ను దర్శించి ఆయన సేవ కొరకు ఆయన పరిచయ కొరకు ఆయన నిర్ణయించిన పని కొరకు నన్ను పిలుచుకోవడం జరిగింది ప్రైస్ లాట్ దైవ సేవకులు రంగరాజు గారితో నా యొక్క వివాహం జరిగిన తర్వాత దేవుని పరిచర్యను మేము ప్రారంభించినప్పుడు దేవుని యొక్క నమ్మకత్వం దేవుని యొక్క ప్రేమ పిలిచినవాడు నమ్మదగినవాడు అని అనుదినము కూడా మా జీవితంలో ఆయన యొక్క నమ్మకత్వాన్ని అనుభవించిన నేను నిజంగా ఈ దినాన్ని చెప్పగలను ఆయన్ని స్థుతించటం ఆయన పని చేయటం ఆయన పరిచర్య చేయటం నా ఆధిక్యతగా నేను ఎంచి ప్రభుని హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను ఫ్రైజ్లాడ్ హలెలుయా ఆయన పని చేయటం కన్నా వేరే ఏది కూడా ఆధిక్యత ఈ లోకంలో లేదు ఆయన కొరకు ఏర్పాటు చేసుకున్న బిడలు ఖచ్చితంగా ఆయన పనిలో ఉండట వారికి ఆధిక్యత వారి ధన్యత అటు ధన్యతను దీనిరాళ్ళైనా నాకు ప్రభు దయచేసినందును బట్టి నేను ప్రభుకి ఎంతో కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ ఉన్నాను ఫ్రైస్లాడ్ హలెలుయా ఈ సమయాన్ని తీసుకొని మీతో కూడా ఒక మాట చెప్పాలని నేను ఆశపడుతున్నాను మీ జీవితంలో దేవునికి మొదటి స్థానాన్ని ఇస్తున్నారా దేవునికి ప్రాధాన్యతనిచ్చి దేవునికి మొదటి స్థానం ఇవ్వటానికి నిజంగా ఈరోజు తీర్మానం చేసుకోండి ఎవరైతే వారి జీవితాల్లో దేవునికి ప్రయారిటీని ఇస్తారో వారి జీవితాలు ఖచ్చితంగా దీవించబడతాయి ఖచ్చితంగా ఆశీర్వదించబడతాయి దానికి నేనే సాక్షిని ప్రైస్లాడ్ హలలుయ అట్టి కృపను పరశుధాత్మ దేవుడు వినుచిన మీ అందరికీ కూడా అనుగ్రహించాలని కోరుకుంటూ ఉన్నాను మరి ఈ దినం ప్రభు మన కొరకు నిర్ణయించిన వాక్య సందేశాన్ని మనం చూద్దాము ఇర్మియా గ్రంథము ఆరో అధ్యాయం పదహారవచనాన్ని ఒక్కసారి మనం చదువుదాం ఇర్మియా గ్రంథము ఆరో అధ్యాయము పదహారవచనము యహోవా ఇలాగూ సెలవిచు చూనాడు మార్గములలో నిలిచి చూడుడి పురాతన మార్గములను గూర్చి విచారించుడి మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనిడి అప్పుడు మీకు నెమ్మది కలుగును మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనిడి అప్పుడు మీకు నెమ్మది కలుగును ఏంటంట అప్పుడు మీకు నెమ్మది కలుగును ప్రైస్లో మానవ జీవితంలో తనకున్న ఆస్తులను బట్టి కానీ లేకపోతే తనకున్న ధన సంపదను బట్టి కానీ పేరు ప్ర ప్రఖ్యాతులను బట్టి కానీ లేకపోతే తను జీవించే లగ్జరియస్ సొఫిస్టికేటెడ్ లైఫ్ ఏది కూడా ఇవ్వలేని కొన్ని సంఘటనలు ఉన్నాయి కొన్ని విషయాలు ఉన్నాయి వాటిలో కొన్ని సమయం సమయం ఎవరు కూడా మన జీవితంలో ఒక నిమిషం ఒక క్షణం పాస్ అయ్యిందంటే ఇట్ విల్ నాట్ బి ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్ అగైన్ అది ఇంకా ఎన్ని డబ్బులు పెట్టుకున్నా కూడా ఆ సమయాన్ని మనం తిరిగి పొందలేం అలాగే నిజమైన ప్రేమ లోకంలో చాలా రకాల ప్రేమలు ఉన్నాయి కానీ నిజమైన ప్రేమ డబ్బులు లేకపోతే ఏది కూడా ఇవ్వలేనిది నిజమైన ప్రేమ స్వార్థం లేని ప్రేమ రైట్ అలాగే సత్యం సత్యం ఎప్పటికీ కూడా సత్యమే సత్యాన్ని అసత్యంగా మార్చడానికి ఎన్ని ప్రయత్నాలైనా చేయొచ్చు ఎన్ని మార్గాలైనా చూసుకోవచ్చు కానీ సత్యం ఎప్పటికీ సత్యంగానే ఉంటుంది ఏ డబ్బులు ఏ ఆస్తులు ఏ పేరు ప్రతిష్ట ప్రఖ్యాతలు ఏది కూడా సత్యాన్ని మార్చలేవు సత్యం ఎప్పటికీ సత్యంగానే ఉంటుంది తిరిగి టాలెంట్ టాలెంట్స్ అనేవి దేవుడు అనుగ్రహిస్తేనే దేవుడిస్తేనే మనం పొందుకోగలం దేవుడిచ్చిన టాలెంట్ని నీ ప్రయాసతో నీ ప్రాక్టీస్తో దాన్ని నువ్వు డెవలప్ చేసుకోగలవు కానీ టాలెంట్ మాత్రం దేవుడు మాత్రమే ఇవ్వగలడు తర్వాత ఆరోగ్యం ఈ రోజుల్లో తెలుసు కదా ఆరోగ్యం కోసం తాపత్రయపడే మనుషులు ఎంత మనుషులు యొక్క తాపత్రయం ఈ రోజున ఎవరిని చూసినా కరోనా నుంచి కాపాడుకోవటం తమ తమను కాపాడుకోవటం కోసం ఆరోగ్యంగా ఉండటం కోసం మనుషుడు ఎన్నో ప్రయాసలు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు రైట్ సో మన ప్రయత్నాలు మన జాగ్రత్తలు ఏవి మనల్ని ఆరోగ్యంగా ఉంచలేవు కానీ దేవుని యొక్క మహా కృపే దేవుని యొక్క కనికరమే మనల్ని ఆరోగ్యవంతులుగా ఉంచింది కదా ప్రైస్ లాడ్ అలాగే ఈరోజు ప్రాముఖ్యంగా మనం నేర్చుకోవాలి దేవుడు మనతో మాట్లాడాలి అనుకుంటున్న ఒక ప్రాముఖ్యమైన మాట నెమ్మది కలిగిన జీవితం సమాధానం కలిగిన జీవితం మనశ్శాంతితో కూడిన జీవితం లోకంలో ఎన్ని ఉన్నా నీ దగ్గర ఎంత ఆస్తు ఉన్నా నువ్వెంత గొప్ప పేరు ప్రఖ్యాత కలిగిన వ్యక్తివైనా మనశ్శాంతి అన్నది ఎవ్వరూ కూడా ఇవ్వలేరు ఒక దేవుడు మాత్రమే మనశ్శాంతిని ఇవ్వగలడు కదా ప్రైస్ లాడ్ హలలుయ మనశ్శాంతి కలిగిన జీవితం నెమ్మది కలిగిన జీవితం ప్రతి ఒక్కరూ కావాలని ఆశపడుతూ ఉంటారు కానీ శోచనీయమైన దురదృష్టకరమైన విషయం ఏంటంటే ప్రతి మానవుల్లో కూడా ఈ రోజున మనశ్శాంతి కొరువై నెమ్మది కొరువై శాంతి లేని సమాధానం లేని జీవితాన్నే ప్రతి మానవుడు కూడా లీడ్ చేస్తున్నారు ఎవరిని ఎవరితో మాట్లాడినా ఏదో ఒక సమస్య ఏదో ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే ప్రతి మానవుడు ఉన్నాడు వారి వారి స్థాయిలను బట్టి వారి సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నారు కదా ఏ మనిషిని దగ్గరికి వెళ్ళినా కూడా సమాధానం నాకే సమస్య లేదండి నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పగలిగే మనిషి ప్రస్తుత ప్రస్తుత కాలంలో ఎక్కడ కనబడరోమో రైట్ కానీ మానవుడిని చేసినప్పుడు దేవుడి సమస్యలతో వారిని కలిగి చేయలేదు ఈ సమస్యల సుడిగుండంలో నెమ్మది లేని జీవితాన్ని దేవుడు మనకు మానవుని కొరకు నిర్ణయించలేదు మరి ఈ సమాధానం లేని జీవితం నెమ్మది లేని జీవితం ఎందుకు మానవునికి ప్రాప్తించింది మానవుని దేవుడు కలిగి చేసి ఆదామవని ఏదేను వనంలో వారిని ఉంచినప్పుడు దేవుడు వారికి ఒక చక్కని జీవితాన్ని సంతోషకరమైన జీవితాన్ని ఆనందకరమైన జీవితాన్ని దేనికి లోటు లేని జీవితాన్ని రేపటి గురించి చింతించ చింతించవలసిన అవసరం లేని జీవితాన్ని దేవుడు ఆదాము అవ్వకి నిర్ణయించాడు కానీ అవ్వ ఒక్క మాట వింది ఒక స్వరం ఆ ముందుకు వచ్చింది ఈ నీకు ఈ జీవితం మాత్రమే కాదు దీనికన్నా ఇంకా గొప్ప జీవితం నువ్వు దేవ్ దేవతగా మారిపోయే ఒక అద్భుతమైన జీవితం నీ కొరకు ఉంది అని సాతాను చెప్పిన ఒక్క మాట ఆమె మనసును మార్చివేసింది ఆమె ఆమె యొక్క ఆలోచనను మార్చివేసింది ఉన్నదానితో తృప్తి చెందకుండా ఉన్నదానితో సాటిస్ఫై అవ్వకుండా ఉన్నదానిలో తన సంతోషాన్ని వెతుక్కోకుండా అవ్వ లేనిది ఏదో విన్నది ఏదో దానిని సరిగ్గా వివేచించకుండా తను ముందుకొచ్చిన అవకాశాన్ని ఆ మాటని ఆ మాటకు లోబడిపోవటం పోవటాన్ని బట్టి నెమ్మదిని పోగొట్టుకోవటం జరిగింది మనకు తెలుసు సమాధానం పోగొట్టుకోవటం జరిగింది ఆమె చేసిన ఒక రాంగ్ డెసిషన్ ఆమె తీసుకున్న ఒక తప్పు నిర్ణయం దేవుడు చెయ్యొద్దు అన్న పని ఒక పని చేయటాన్ని బట్టి ఏ సమాధానం దేవుడిచ్చాడో దేవునితో ఆమె కలిగి ఉన్న చక్కని సహవాసం అనుబంధం ప్రేమ సమృద్ధి ఇవన్నీ కూడా ఒకదాని వెనక ఒకటి ఒకదాని వెనక ఒకటి సమస్యలు మానవ జీ మానవుని యొక్క జీవితంలోనికి ప్రవేశించటం జరిగింది కదా మానవులుగా సమస్యలు రావడం సమస్యల్లోనికి వెళ్ళడం అనేది సహజమే చాలా కామన్ విషయం అది కాబట్టి పొరపాట్లు అనేవి మానవులుగా మనమే చేస్తూ ఉంటాం కానీ సమస్యల్లోనే ఉండిపోవడం ఈ రోజున మన విషయంలో ఎంత ఎంతమాత్రం కాదు నువ్వు సమస్యల్లో నుంచి బయటికి రావాలని నెమ్మదిలేని నీ జీవితం తిరిగి నెమ్మదిని పొందుకోవాలి అని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు ప్రైస్ ప్రైస్లో హలలుయా కాబట్టి ఎలా ఈ సమాధానాన్ని లేకపోతే నెమ్మదిని మనం తిరిగి పొందుకోగలం ఇట్స్ ట్రూ కొన్నిసార్లు మనము తీసుకునే రాంగ్ డెసిషన్స్ మనము తీసుకునే కొన్ని పొరపాటు నిర్ణయాలు మన జీవితాల్లో సమస్యలకు కారణం అవ్వచ్చు కానీ ఆ సమస్యలను సరిచేసుకునే అవకాశాన్ని కూడా దేవుడు మనకు ఇచ్చాడు ఈ రోజున ఈ ట్వంటీ వన్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ విమెన్ వారియర్గా దేవుడు నిన్ను సిద్ధపరచాలి అని ఒక గొప్ప ఉద్దేశంతో ఈ మాటలను ప్రభు మన ముందుకు తీసుకొని వస్తున్నాడు ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక సమస్య ఏదో ఒక ఇబ్బంది వారి అనుదిన జీవితంలో ఎదుర్కొనే మనుషుల్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక సమస్యలు ఉన్నాయి కానీ సమస్యలను చూసి మనం పారిపోయే వారంగా కాకుండా సమస్యలను చూసి కృంగిపోయే వారంగా కాకుండా మన ఎదుటికొచ్చిన ఏ సమస్యలోనైనా ఇంకా నా వల్ల కాదు అని వదిలేసే వారంగా జీవితం మీద లేకపోతే హోప్ను వదిలేసుకునే వారంగా కాకుండా ఏ సమస్య మన ఎదుటికి వచ్చినా ఆ సమస్యలో ధైర్యంగా నిలువబడి సమయస్ఫూర్తితో జ్ఞానముతో వివేకముతో సమస్యను ఎదిరించటం సమస్యకు పరిష్కారాన్ని వెదుక్కోవడం సమస్య పైన విజయాన్ని పొందటం దేవుని బిడలంగా ఒక క్రైస్తవ స్త్రీగా ప్రతి ఒక్కరూ కలిగి ఉండవలసిన గొప్ప ఆధిక్యత ఈరోజు దానికోసమే మనల్ని సిద్ధపరచడం కోసం పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల్ని మనతో మాట్లాడుతూ ఉన్నారు ఈరోజున ఏ సమస్యలో మీరున్నారు ఒకవేళ మీ సమస్య మీకు చాలా పెద్దది మీరు పరిష్కరించుకోలేనిది మీకు జవాబు అయి ఉండొచ్చు కానీ దేవుని దగ్గర అన్నిటికీ పరిష్కారం ఉంది ఆయన పరిష్కరించలేని సమస్య లేదు కదా ఆయన దగ్గర జవాబు లేని ప్రశ్న అంటూ లేదు కదా ఈరోజున దానికోసమే ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు లాడ్ హలెలుయా బైబిల్ గ్రంథంలో అనేక మంది స్త్రీలను పరశుధాత్మ దేవుడు మనకు మాదిరిగా మనకు మనలను బలపరచటానికి మనకు ఉదాహరణగా ఉంచడానికి అనేక మంది స్త్రీలను బైబిల్ గ్రంథంలో ఉంచడం మనకు తెలుసు వారిలో ఒక ఇద్దరు స్త్రీలను మాత్రం ఈరోజు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను ప్రైస్లాడ్ నిర్గమాకాండము నాలుగో అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో ఒక స్త్రీని మనం చూస్తూ ఉంటాం ఆమె ఎవరో కాదు కానీ మోషే యొక్క భార్య సిపోరా మిథ్యాను అరణ్యంలో మోషే ఉన్నప్పుడు దేవుడు మోషేను దర్శించి మోషే కొరకు నిర్ణయింపబడిన పనిని ఆయనకి తెలియచేసి నువ్వు ఇక తిరిగినంత తిరిగిన సమయమంతా చాలు నీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటనలు ఎవ్రీథింగ్ ఇనఫ్ ఇన్ ఇనఫ్ ఇన్ ఈజ్ ఇనఫ్ జరిగింది ఇంకా చాలు నీ కొరకు నిర్ణయింపబడిన పని ఒకటి ఉంది నా ప్రజలను ఐగుప్తులో నుంచి విడిపించడానికి నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను సో కాబట్టి నువ్వు ఇంకా లేచి ఐగుప్తికి వెళ్ళ వెళ్ళాలి ఐగుప్ ఐగుప్తులో నీ కొరకు నిర్ణయింపబడిన పని ఉంది ఇంకా లెఘు అని ఓషేని దేవుడు లేపి ఐగుప్తులో ఎలా అయినా తన ప్రజలను విడిపించబోతున్నాడో ఏ విధంగా తన ప్రజల మధ్యలో దేవుడు కార్యాలు చేయబోతున్నాడో అన్ని విషయాలను కూడా మోషేకి చక్కగా తెలియపరిచిన తర్వాత మోషే మరి ఐగుప్తుకి వెళ్ళటానికి బయలుదేరాడు వెళుతూ ఉన్న సమయంలో మీరు ఆ చదువుకుంటే మీకు అర్థమవుతుంది దేవుడు మోషేతో మాట్లాడుతూ ఒకనొక స్టేజ్కి ఒక్కొనొక టైంకి వచ్చేపాటికి ఇస్రాయలీలు ప్రజలతో ఆయన ఉండి ఆయన చేయబోయే కార్యాలను తెలియచేస్తూ దేవుడు మోషేని చంపటానికి సిద్ధపడిపోయాడు దేనికోసమోనంటే దేవుడు ఇస్రాయలీలు ప్రజల విషయంలో ఒక నిబంధన కలిగి ఉన్నాడు దేవుడు తన ప్రజలు అనిపించుకోవడానికి ఆయన అబ్రహాముతో చెప్పిన మాట ఏంటంటే నా ప్రజలైన వారికి నా నిబంధన గురుతు వారిలో ఒకటి ఉండాలి అని సున్నతి అనే ఆచారాన్ని అనే క్రమాన్ని ప్రతి ఇస్రాయలీ ఇస్రాయేలీలు కలిగి ఉండాలి అని దేవుడు నిర్ణయించాడు కానీ మోషే తన కుమారుడికి సున్నతి చేయలేదు అప్పటికి సో దేవుడు ఈ మాటలన్నీ చెప్తూ ఉన్నప్పుడు అప్పుడు కూడా మోషేకి ఆ విషయాన్ని విషయం జ్ఞాపకం రాలేదు కానీ ఆ ఈ ఒక్క విషయంలో దేవుడు నిబంధన విషయంలో ఎంత పర్టికులర్ ఎంత స్ట్రిక్ట్గా ఉంటారు అన్నది నిజంగా ఈ విషయాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు నిబంధన సున్నతి చేయబడిన మోష యొక్క కుమారుడిని బట్టి దేవుని యొక్క కోపం మోష మీద రగులుకుంది వెంటనే సిపోరా ఆ పరిస్థితిని గ్రహించేసి తెలుసుకుని పరిస్థితిని వెంటనే అవగాహన చేసుకుని దేవుని యొక్క కోపం వచ్చింది ఈ కోపానికి కారణం ఏంటి అని చెప్పకుండానే గ్రహించగలిగింది సిపోర ప్రైస్లాడ్ హెబ్రి స్త్రీలు ఎవరంట చురుకైన వారు వాళ్ళు చాలా జ్ఞానం కలిగిన వారు అని వాక్యంలో చెప్పబడిన రీతిగా పరిస్థితి తన ఎదుటికొచ్చినప్పుడు సమస్య తన ఎదుటికొచ్చినప్పుడు సమస్యను చూసిన వెంటనే సిపోరాక్ ఏం గుర్తొచ్చింది సమస్యకు కారణం తెలుసుకోగలిగింది లాడ్ హలీయా నిజంగా ఇటు జ్ఞానం ఈరోజు నా ప్రతి స్త్రీ కూడా కలిగి ఉండాలి మన జీవితాల్లో అనేక రకాల సమస్యలను మనం ఎదుర్కొంటూ ఉంటాం మన ఎదుటికి అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఆ సమస్యకు సమస్య వచ్చింది అని చెప్పి కంగారు పడిపోవడం లేకపోతే భయపడిపోవడం కాదు కానీ సమ నెమ్మిదిగా ఆలోచించి సమస్యకు కారణాన్ని వెతకటం క్రైస్తవ క్రైస్తవ స్త్రీ యొక్క జ్ఞానానికి గుర్తయి ఉంది ప్రైజ్లో ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన సత్యం ఇదే సమస్య ఎదుటికొచ్చినప్పుడు సమస్య యొక్క కారణాన్ని తెలుసుకోవడానికి ముందు ప్రయత్నం చేయండి సమస్య యొక్క మూలం దాని ఆరంభం ఏ కారణాన్ని బట్టి ఈ సమస్య ఈరోజు నేను ఎదుర్కోవాల్సి వస్తుంది ఏ సమస్యను బట్టి ఏ పరిస్థితిని బట్టి లేకపోతే ఈ సమస్య నా జీవితంలోకి వచ్చింది అని ముందు దానికి కారణమైన దాన్ని నువ్వు వెతికినట్లయితే ఆ కారణమైన దాన్ని నువ్వు గ్రహించినట్లయితే సమస్యను ఈజీగా మనం పరిష్కరించుకోగలుగుతాం ప్రైస్ లాట్ సిపోరా పరిస్థితిని చూసింది ఆ పరిస్థితికి ఆ సమస్యకు కారణాన్ని వెంటనే గ్రహించగలిగింది దేవుడు ఆ జ్ఞానం ఆమెకిచ్చాడు వెంటనే ఆమె చేసిన పనేంటి ఒక వాడిగల క స్టోన్ తీసుకుంది రాయి తీసుకుంది వెంటనే తన కుమారుడికి సున్నతి చేసి ఆ పనిని అక్కడ ముగించింది వెంటనే దేవుని యొక్క కోపం ఆగింది ఫ్రైస్లో సిపోరాకి ఆ పని చేయటం కొద్ది కష్టమే తన సొంత బిడ్డ సున్నతి చేయటం చాలా బాధతో కూడిన పని చాలా నొప్పి తన కుమారుడు నొప్పి నొప్పిని భరించాలి రక్తము కార్చిబడుతుంది బట్ స్టిల్ సిపోరా ధైర్యంగా ఆ పని చేయటానికి ముందుకు వచ్చింది ఆ పని చేయడానికి తను తాను నడుము బిగించింది సమస్యకు కారణం అది అని గ్రహించిన సిపోరా అది తన వల్ల కానప్పటికీ అయినా కూడా ఆ పని చేయడానికి ముందుకు వచ్చి ఎప్పుడైతే ఆ పనిని ముగించిందో చేసిందో సమస్య అక్కడ పరిష్కారం అయింది ప్రైస్లాడ్ హాలె లూయా ఈరోజున ఏ పరిస్థితుల్లో మీరున్న ప్రభు చెప్తున్నమాట సమస్యకు మూలాన్ని మీరు వెతకండి సమస్యకు కారణాన్ని ప్రారంభాన్ని నిజంగా తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మని యొక్క జ్ఞానాన్ని అడగండి వివేకాన్ని అడగండి సమస్యను పరిష్కరించుకోవడానికి ఒకవేళ అది నీ వల్ల కానీ నువ్వు పరిష్కరించలేని సమస్య ఉండొచ్చు ఆ సమస్యలో పారిపోకుండా ఇది నా వల్ల కాదు నేను చేయలేను అని కృషించిపోకుండా నిరసించిపోకుండా డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా ధైర్యంగా ప్రవ్వా నీవు నాకు తోడుగా ఉండగా నీ సహాయం నాకుండగా ఎలాంటి సమస్యనైనా నేను ఎదుర్కొంటాను ప్రభావ నీ సహాయంతో ఈ సమస్యను పరిష్కరించడానికి నేను నిలవబడతాను ప్రభా ఈ పరిస్థితిని మార్చుకోవడానికి ఈ సమస్యకు ఒక ఇవ్వటానికి లేకపోతే ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని ఇవ్వటానికి నీ సహాయం ద్వారా నేను నిలవబడతాను ప్రభా అని ధైర్యంగా నువ్వు ఒక అడుగు ముందుకు వేస్తే ప్రభు నీ పక్షంగా నిలవబడి నీ పోరాటంలో నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు ప్రైస్ లో హాలెల్లుయా హాలెల్లుయా ట్రైస్లో సో కాబట్టి ఇంకొక స్త్రీని కూడా మనం చూడొచ్చు నయోమి నయోమి గురించి మనకు అందరికీ తెలుసు కదా చాలాసార్లు విన్నాం నయోమి గురించి ఆమె భర్త భర్త ఎలిమెలేకు మహ్లోను కిలియోను ఇద్దరు కుమారులు చక్కని హ్యాపీ ఫ్యామిలీ బెత్లహేము అనే ఊరిలో వాళ్ళు ఉన్నారు ఆ ఊరి పేరే రొట్టెల ఇల్లు సమృద్ధి కలిగిన ఊరు సమృద్ధితో ఉండే జీవితం ఏ విధమైన బాధలు బందీలు లేని సమస్యలు లేని కుటుంబం వారిది చాలా సంతోషంగా హ్యాపీగా లైఫ్ వెళ్ళిపోతూ ఉంది కానీ అనుకోకుండా ఒకసారి ఆ దేశంలో కరువు వచ్చిందంట సమస్య వచ్చింది సమస్య వచ్చింది అని తెలుసుకున్నప్పుడు అదే అదే స్థానంలో అదే ఊరిలో వారు నిలబడి ఈ సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా వచ్చింది సమస్యలో నిలబడాలి అన్న జ్ఞానం లేకుండా ఆ ఊరిలో వీళ్ళొక్కలే కాదు కదా ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళెవరూ వెళ్ళినట్టు వాక్యంలో మనం చూడం వీళ్ళొక్కడే వీళ్ళ కుటుంబం ఒక్కటే ఊర వదిలేసి మంచిగా ఉన్న స్థలం ఒకటి వెతుక్కొని మోయాబు ప్రాంతం మంచి సమృద్ధిగా ఉంది చక్కగా అన్నీ ఉన్నాయంట అక్కడ సమృద్ధిగా ఉందంట అక్కడికి వెళ్ళిపోదాం ఇప్పుడు దాకా బాగానే ఉంది కానీ కరువు వచ్చిన తర్వాత ఈ బెత్తలు ఏం బాగాలేదు ఏ మనకు కావలసినవి ఏమీ దొరకట్లేదు ఇప్పటి వరకు దీవెనగా ఆశీర్వాదంగా ఉన్న ఈ స్థలం ఈరోజు మనకు శాపంగా మారింది ఈ స్థలం మనకొద్దు అని చెప్పి విడిచిపెట్టి మోయాబు ప్రాంతానికి వెళ్ళిపోయారు కొన్ని రోజులు అన్నీ బాగానే ఉన్నాయి అన్నీ మంచిగా జరిగినాయి ఆహా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చాలా మంచోళ్ళు చాలా బాగుంది అంతా మంచిగా ఉంది అనిపించుకుంది అని అనిపించుకునే విధంగా ఉంది చాలా సంతోషంగా ఉన్నారు అనుకోకుండా తన భర్తను పోగొట్టుకుంది భర్తను పోగొట్టుకున్న కొన్ని రోజులకే తన ఇద్దరు కుమారుల్ని కూడా పోగొట్టుకుంది అక్కడ స్త్రీలనే తన కుమారులకు వివాహం చేయటం కూడా జరిగింది కానీ నయోమి ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా ఉంది అనుకున్న తన జీవితంలో అనుకోని విపత్తులు రావడం జరిగింది భర్తను పోగొట్టుకుంది ఇద్దరు పిల్లల్ని పోగొట్టుకుంది ఇంకేం సంతోషం ఉంటుంది చెప్పండి ఆమె జీవితానికి ఎన్ని ఉన్నా సంతోషం ఉంటుందా బెతిలే ఏది లేదు మొయాబిలో ఏది ఉంది అని వచ్చిందో అవన్నీ ఉన్నాయి కానీ అవన్నీ వాటన్నిటితో కలిసి సంతోషాన్ని ఆనందాన్ని అనుభవించడానికి భర్త లేడు పిల్లలు లేరు ఏం సంతోషం ఉంటుందానికి ఇట్లాంటి పరిస్థితుల్లో ఒకరోజు నయోమి ఆలోచించుకుంది నా జీవితం ఒకప్పుడు ఎంత ఆనందంగా ఉండేది నా జీవితం ఎంత ఆశీర్వాదంగా ఉండేది నా పేరుకు అర్థమే మధురం కానీ ఆ నా పేరుకి అర్థమే లేకుండా ఈరోజు నా జీవితం అంతా శాపంగా మారిపోయింది సంతోషం అన్నది నా జీవితంలో లేదు ఆనందం అన్నదే నా జీవితంలో లేదు ఎందుకు ఈ పరిస్థితి నా జీవితంలోకి వచ్చింది ఎందుకు ఈ రోజున నేను ఈ స్థితిలోకి వచ్చాను అని నయోమి ఆలోచించుకోవటం ప్రారంభించింది తన ప్రారంభం ఎక్కడా దేవుడు ఆమెను ఎక్కడ నిర్ణయించాడు దేవుడు ఆమె కొరకు నిర్ణయించిన ఆశీర్వాదం ఎక్కడా అని నయోమి ఒకసారి ఆలోచించుకొని తిరిగి ఆ స్థాల్ ఆ ప్లేస్కి తిరిగి ఆ ప్రాంతానికి ఆ బెట్లహేముకి తిరిగి వెళ్ళిపోవడానికి నిర్ణయం చేసుకుంది నయోమి వృద్రాలైపోయింది సరేలే ఇంకా భర్తను పోగొట్టుకున్నాను పిల్లలను పోగొట్టుకున్నాను ఇంకా మళ్ళీ బెతలహేమి వెళ్ళి ఏం చెయ్యాలే అని ఉన్న జీవితంతోనే కాంప్రమైజ్ అయిపోలా తన జీవితాన్ని మార్చుకోవడానికి ఒక తీవ్రమైన నిర్ణయం చేసుకుంది ఒకసారి ఆలోచించండి నయోమి తన కుటుంబంతో కలిసి ఎంతో సంతోషంగా బెతలహేమి నుంచి మొయాబు వచ్చేటప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా వారితో మాట్లాడుంటారు కదా ఎందుకు మీరు అక్కడికి వెళ్ళిపోతున్నారు మేమందరం ఇక్కడే ఉన్నాం కదా అక్కడికి వెళ్ళవలసిన పనేంటి మళ్ళా కొన్ని రోజులకు పరిస్థితులు మారుతాయి మీరు కూడా ఇక్కడే ఉండండి వెళ్ళొద్దు అక్కడికి అని ఖచ్చితంగా వారితో మాట్లాడుంటారు కదా వారి బంధువులు వారి స్నేహితులందరూ వాళ్ళందరి మాట కాదని మీకేం తెలుసు మోయోబులో అంతా చాలా బాగుంది ఇక్కడికన్నా మేము గొప్పోళం అయిపోతాం అక్కడ ఇక్కడికన్నా మంచిగా మేము బ్రతుకుతాం మీ అందరికన్నా మేము చాలా ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపోతామని వాళ్ళందరి మాట ఎదిరించి ఏం చేశారు మొయాబుకి వచ్చారు కానీ మొయాబులో పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి అనుకున్నదోటి జరిగిందోటి అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు నయోమి ఏ నిర్ణయం తీసుకుంది తన యొక్క పొరపాటును సరి చేసుకోవడానికి తన జీవితాన్ని మార్చుకోవడానికి తన జీవితంలో ఉన్న ఆ యొక్క సమస్యను పరిష్కరించుకోవడానికి ఒక తీర్మానం చేసుకుంది నయోమి ఈ తీర్మానం చేసుకొని ఆ తీర్మానంలోకి రావటానికి నయోమికి ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ ఇది సామాన్యమైన విషయం కాదు ఎందుకంటే ఇప్పుడు ఆమె తిరిగి మళ్ళా బెత్తలహేమకి వెళ్తే చూసిన వాళ్ళందరూ ఏమంటారు అవని ఒకసారి ఆలోచించండి వెళ్ళే ముందు ఎంతలా వెళ్ళి ఉంటుంది వెళ్ళేటప్పుడు తిరిగి వచ్చేదప్పుడు ఆమె పరిస్థితి ఏంటి కదా అందరూ ఎన్నెన్ని రకాలుగా మాట్లాడుంటారో ఎంత అవమానంగా నయోమిని చూస్తుంటారు ఎంత హేళన చేస్తుంటారో కదా పెద్ద ఏదో చేసేస్తావని వెళ్ళావు కదా ఏమైంది అని చెప్పి రకరకాల మాటలతో రకరకాల విధంగా నయోమిని మరి అవమానపరుచుంటారు బట్ స్టిల్ వాటన్నిటినీ కూడా నయోమి ఏం చేసింది భరించింది సహించింది ఓర్చుకుంది తన తప్పుని సరిచేసుకోవడానికి తన పరిస్థితిని మార్చుకోవడానికి తన స్థితి స్థితిలో నుంచి చేదైన తన స్థితిలో నుంచి మధురమైన స్థితిలోనికి రావడానికి నెమ్మది లేని తన జీవితం నుంచి ఆశీర్వాదకరమైన జీవితంలోనికి రావటానికి నయోమి ఎంత కష్టాన్నైనా అనుభవించడానికి ఎంత శ్రమనైనా భరించడానికి ఎంత అవమానాన్నైనా దిగమింగటానికి ఒక నిర్ణయం చేసుకుంది ఫైస్లో హాలలుయా నా జీవితం ఎట్లాగే పోనీలే కానీ నా కర్మ ఏం చేస్తాను అని చెప్పి కాంప్రమైజ్ అయిపోలే వృద్ధురాలైనప్పటికీ కూడా తనకి సహకరించేవాళ్ళు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేకపోయినప్పటికీ కూడా నా జీవితం కానీలే అని కాంప్రమైజ్ అయిపోకుండా కనీసం నా నెక్స్ట్ తరమైన కనీసం నా నెక్స్ట్ జనరేషన్ అయిన ఒక ఆశీర్వాదకరమైన వారుగా దీవెనకరమైన వారుగా ఇదే చేదైన అనుభవంతో ఇదే శాపకరమైన జీవితంలో ఇదే పాపకరమైన జీవితంలో ఇదే మోయాబులో వీళ్ళు ఉండటానికి వీలు లేదు దేవుడు నా కొరకు నిర్ణయింపు నిర్ణయించిన స్థలం ఒకటి ఉంది ఆశీర్వాదకరమైన స్థలం ఒకటి ఉంది ఆ స్థలానికి నేను వెళ్ళిపోవాలి ఆ స్థలంలోనే నేను ఉండాలి నా నెక్స్ట్ తరం ఖచ్చితంగా నా దేవుడు నిర్ణయించిన ఆశీర్వాదములో ఉండాలి అని నయోమి తీసుకున్న నిర్ణయం రూతును ఆశీర్వాదకరంగా మార్చింది ఫ్రైస్లో హాలె లూయా హాలె లూయా ఈరోజున మీరు ఎదుర్కొనే సమస్య మీ జీవితంలో మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం మీ చేయి దాటిపోయి లేకపోతే మీరు మార్చలేని ఏమాత్రం కూడా మీ కంట్రోల్లో లేని విధంగా ఒకవేళ ఉన్న నమ్మండి మార్చాలి ఈ పరిస్థితిని మార్చుకోవాలి ఏ విధం చేతనైనా ఈ శాపంలో ఈ పాపంలో ఈ పరిస్థితుల్లో ఈ ఈ ఈ దయనీయమైన స్థితిలో నా కుటుంబము లేకపోతే నా నెక్స్ట్ తరాలు ఉండటానికి వీల్లేదు ఏ విధం చేతనైనా ఈ పరిస్థితిని నేను మార్చాలి అనే ఒక నిర్ణయం నీలో ఉంటే చాలు నీ పక్షంగా పనిచేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం సహాయం చేయడానికి నీ పక్షంగా ఉంటాడు ప్రైజ్లో హాలే లూయా నయో అక్కడ సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు నయోమీకి కనీసం మాట సలహా ఇచ్చేవాళ్ళు కూడా ఎవరూ లేరు కానీ ఆమెలో ఉన్న ఒక తీర్మానం ఒక నిర్ణయం పరిస్థితులన్నిటినీ మార్చివేసింది ఏమేన్ ఏమేన్ ఫ్రైస్లో ఈరోజున ఏ నెమ్మది లేని పరిస్థితుల్లో మీరున్నారు మీ జీవితంలో మీ కుటుంబంలో నెమ్మది కోల్పోవటానికి సమాధానం కోల్పోవటానికి దేవుడిచ్చిన సంతోషాన్ని పోగొట్టుకోవడానికి కారణమేంటి ఒకసారి మనం చదివిన వాక్యభాగంని ఒకసారి జ్ఞాపకం చేసుకొని నీ ముందు అనేకమైన చాయిసెస్ ఆ రోజు అవ్వ ఎదుటికి ఎన్ని రకాల చాయిసెస్ వచ్చినాయో ఈరోజున మన జీవితాల్లో కూడా మనం సమస్యలు గుండా వెళుతూ ఉన్నప్పుడు అనేక రకాల చాయిసెస్ మన ముందు ఉంటాయి సమస్యను పరిష్కరించుకోవడానికి ఎన్నో రకాల అవకాశాలు ఈ విధంగా చేస్తే ఈ సమస్య పరిష్కారం అయిద్దామో లేకపోతే ఇలా చేస్తే సమస్యను పరిష్కారం అయిద్దామో లోకస్తుల్లాగా మనము లోక పద్ధతుల్లో మన సమస్యలను పరిష్కరించుకోవడానికి మన లోకస్తులం కాదు కదా దేవుడు మన కొరకు నిర్ణయించిన మార్గాలు కొన్ని ఉన్నాయి దేవుడు మనం నడవవలసిన మార్గాలు దేవుని చిత్తములో మన జీవితాలను నడిపించుకునే మార్గాలు కొన్ని మన కొర మన కొరకు నిర్ణయింపబడి ఉన్నాయి దేవుని బిడలంగా ఈరోజు దేవుడు మన జీవితాలకు నిర్ణయించిన మార్గం ఏదో తెలుసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు ప్రైస్ లాడ్ అదే చెప్తున్నారు మార్గాలలో నిలిచి చూడండి పరీక్షించండి నీ ఎదుట ఉన్న అవకాశాలు నీ ఎదుట ఉన్న మార్గాలు ఏది నిజమైంది ఏది మేలైనది ఏ నిర్ణయం నువ్వు తీసుకోవాలి నీ ఎదుట ఉన్న ఏ మార్గంలో నువ్వు వెళ్ళాలి నీ సమస్యకు సమస్యను ఏ విధానంలో పరిష్కరించుకోవాలి అని నీకు నువ్వుగా నిర్ణయించుకొని నీకు నువ్వుగా ఆలోచించి నీకు నువ్వుగా ఆలోచించుకొని జ్ఞానముతో నువ్వు నిర్ణయించుకోవాల్సిన దానివైనా ప్రైస్ లాడ్ లూయా ఈరోజు నువ్వు తీసుకునే నిర్ణయమే ఈరోజు నువ్వు చేసే చాయిసే రేపటి నీ భవిష్యత్తుకి రేపటి నీ సమాధానానికి నీ మనశ్శాంతికి కారణమైంది ఈరోజున నీ నిర్ణయాలు ఎలా ఉన్నాయి సమస్య రాగానే ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి లో లోక పద్ధతుల్లో పోలీస్ స్టేషన్ల దగ్గరకో అధికారుల దగ్గరకో పెద్దోళ్ళ దగ్గరకో పరుగులు పెట్టేస్తున్నావా లోకం చేత పరిష్కరింపబడే ఏ సమస్య అయినా అప్పటి వరకు ఒకవేళ పరిష్కారం పొందినట్టు అనిపిస్తుందేమో కానీ తప్పకుండా ఇంకొకసారి మళ్ళీ రైజ్ అయ్యిద్ది కానీ దేవుడు ఈ రోజున మనతో మాట్లాడేది ప్రతిసారి రిపీట్ అయ్యే రిపీట్ అయ్యే రిపీట్ అయ్యే విధంగా సమస్యలు పరిష్కరి పరిష్కరింపబడటానికి దేవుడు ఈరోజు మనతో మాట్లాడతలేదు కానీ ప్రభు చేత పరిష్కరింపబడే సమస్యలకు ఒక ముగింపు ఉంటుంది ప్రభు ఒక సమస్యను పరిష్కరిస్తే దాన్ని కంప్లీట్గా సంపూర్ణంగా ఇంకా ఎన్నడూ నీ జీవితంలో మళ్ళీ ఆ సమస్యను నీవు చూడని విధంగా ప్రభు పరిష్కరిస్తాడు ప్రైస్లాడ్ హాలెలుయా ఇస్రాయలీలు ఐగుప్తుని వదిలి వచ్చేటప్పుడు ఎర్ర సముద్రం వారు ఎదురుకు వచ్చినప్పుడు ప్రభు వారితో ఒక మాట అన్నాడు ఓ వెనకాల చూస్తే శత్రువులు ముందు చూస్తే ఎర్ర సముద్రం ఎటు వెళ్ళాలో తెలియట్లేదని ప్రజలందరూ గగ్గోలు పెడుతూ ఏం చేయాలి ఏం చేయాలని భయపడుతున్న ఆందోళన పడిపోతున్న సమయంలో ప్రభు మోషేతో ఒక మాట అంటున్నాడు ఈరోజు నువ్వు చూస్తున్న ఈ ఐగుప్తులని నిన్ను తరుముతున్న ఐగుప్తులు ఈరోజు తరుముకుంటూ వస్తున్న నీ శత్రువులు ఈరోజు నువ్వు చూస్తున్నావు కానీ ఇంకా మరి ఎన్నడూ నీ జీవితంలో వారిని నువ్వు చూడవు అని ప్రభువు చెప్పాడు ప్రైసులో హలూయా ప్రభువు చెప్పిన విధంగానే వారి కళ్ళ ఎదుటే శత్రువుని సముద్రంలో అనిచ్చివేశాడు హలలుయా ప్రైసులో ప్రభువు చేత పరిష్కరింపేబ పరిష్కరింపబడే సమస్యలు ఇలా ఉంటాయి ఈ రోజున నీ సమస్యలు నీ జ్ఞానంతో నీ ఆలోచనతో నీవు పరిష్కరించుకోవాలని నువ్వు ఉద్దేశిస్తున్నావా ఆలోచిస్తున్నావా లేకపోతే దేవుని చేతులకు అప్పగించి ప్రవ్వా ఈ సమస్యను నీ చేతుల్లో పెడుతున్నాను నీవు పరిష్కరించే నీ మార్గంలో దీనిని పరిష్కరించు ప్రవ్వా అని చెప్పి దేవుని చేతులకి నీ సమస్యను అప్పగిస్తున్నావా యేసు ప్రభు ఈ లోకంలో జీవించిన కాలంలో అనేక మంది వారి సమస్యలతో ఆయన దగ్గరికి వచ్చారు కదా ఆయన దగ్గరకు వచ్చిన ఏ సమస్య అయినప్పటికీ కూడా ప్రభు కంప్లీట్గా ఆయన ఆ సమస్యను పరిష్కరించాడు అది రోగ్రస్తు రోగ రోగంతో వచ్చిన సమస్య అయినప్పటికీ కుష్టి వ్యాధి కలిగిన వాడు వచ్చాడు ప్రభు స్వస్థపరిచాడు ఆ స్వస్థపరచడం కూడా ఎట్లా వీ హోల్ కంప్లీట్గా హీలో సంపూర్ణుడు కమ్ము అని సంపూర్ణంగా ఆ కుష్ కృష్టి వ్యాధి కలిగిన కలిగిన వ్యక్తిని ప్రభు స్వస్థపరిచాడు ఫ్రైస్లాడ్ హాలెలుయ పాపాత్మురాలైన స్త్రీ ఆయన దగ్గరకు వచ్చింది ఆయన తీసు ఆమెను తీసుకొని వచ్చారు అందరూ రాళ్లతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు కానీ దేవుడు అద్భుతమైన పరిష్కారాన్ని ఇచ్చి ఆమె జీవితాన్నే మార్చివేశాడు ఇంకెన్నడూ తిరిగి ఆ పాపము జోలికి ఆమె వెళ్ళలేదు కానీ ప్రభు కొరకు నమ్మకమైన సాక్షిగా తన జీవితాంతం ప్రభు కొరకు బ్రతికింది అనేక మందిని ప్రభు వైపు త్రిప్పగలిగింది లాట్ హాలెలుయ ఒకటి కాదు రెండు కాదు ప్రభువు దగ్గరికి వచ్చిన ఏ సమస్యనైనా ప్రభువు ఏ విధంగానే పరిష్కరిస్తాడు ఆయన పరిష్కరించలేనిదంటూ ఈ లోకంలో ఏదీ లేదు ఐ మేన్ ప్రైస్ హాల లూయా సో కాబట్టి ఈ రోజున దేవుని బిడలుగా నా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువు చెప్తున్నమాట నెమ్మది లేకపోవడం అన్నది చాలా కామన్ విషయం ప్రస్తుత కాలంలో కానీ ప్రభువు మనల్ని పిలిచింది నా శాంతిని నేను మీకు ఇస్తున్నాను అని ప్రభు వాగ్దానం చేశాడు ఇది లోకం ఇచ్చే శాంతి కాదు ఆయన ద్వారా మాత్రమే మనకు అనుగ్రహింపబడే శాంతి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని ప్రభు సెలవిచ్చాడు ఆయన విశ్రాంతి పొందటానికి ఆయన ఇచ్చే నెమ్మదిని పొందటానికే మన పాపాలన్నిటినీ క్షమించి ఆయన దగ్గరికి మనం వచ్చాం రైట్ కాబట్టి ఆయన ఇచ్చిన శాంతి ఆయన ఇచ్చిన సమాధానం మన హృదయాల్లో ఉండాలి కొలసీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి క్రైస్ లాడ్ కొలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదిహేనవ వచనంలో క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయంలో ఏలుచుండనియుడి ఏంటంట క్రీస్తు అనుగ్రహించు సమాధానం హృదయాలలో ఏలుచుండని ఏల అంటే పరిపాలించటం రూల్ చేయటం కంట్రోల్ తీసుకోవడం ఏంటంటే సమాధానం మనల్ని రూల్ చేయాలంట సమాధానం మనల్ని కంట్రోల్ చేయాలి చేయాలి ఈ రోజున దేని చేత మనం కంట్రోల్ చేయబడుతూ ఉన్నాం ఇది నాన్న ఏది మనల్ని పరిపాలిస్తుంది ప్రభు ఇచ్చిన సమాధానం నిజంగా మనల్ని పరిపాలిస్తుందా సమస్యల్లో కంగారు పడిపోతూ భయపడిపోతూ పరిష్కారాలు కోసం వెతుకులాడుతూ జీవితాలని అంతం చేసుకునే వాళ్ళు ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం కానీ ఎవరైతే నిజంగా దేవుడిచ్చిన సమాధానం చేత పరిపాలించబడుతూ ఉంటారో దేవుడిచ్చిన సమాధానం చేత రూల్ చేయబడుతూ ఉంటారో వారి జీవితాలు ఆనందంగా ఉంటాయి శ్రమలో సహితం వాళ్ళు సంతోషించగలుగుతారు కష్టంలో సహితం దేవుని ఆనందాన్ని అనుభవించగలుగుతారు సమస్యలు వారు ముందుకు వచ్చినప్పుడు ఆ సమస్యల్లో దేవుణ్ణి వారు ముందు పెట్టి దేవుని దృష్టిలో సమస్యలను చూస్తారు కాబట్టి ఖచ్చితంగా ఆ సమస్యల్లో ప్రభు ఇచ్చే శాశ్వతమైన పరిష్కారాలు వారు పొందుకోగలుగుతారు ప్రైస్ లాడ్ లూయా దాని కొరకే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా ప్రతి ఒక్కరు కూడా మీరు ఏ ఏ సమస్యల్లో ఉన్నా సరే ఈరోజు ప్రభువు కోసం ఒక నిర్ణయ నిర్ణయం తీసుకోండి ఒకవేళ ఇప్పటి వరకు నేను ఈ ప్రయత్నాలు నువ్వు చేసి ఏ ప్రయత్నంలో కూడా ఫలితం లేక ఇంకా సమస్యలు ఇంకొక విషయం చెప్పాలంటే ఒకవేళ సమస్యను మనం పరిష్కరించుకోవాలి మన పద్ధతిలో మన ఆలోచనలో మన మార్గాల్లో మనం పరిష్క పరిష్కరించుకోవాలి అనుకుంటే సమస్యను నువ్వు ఇంకా అధికం చేసుకున్న దానివే అవుతావు కానీ సమస్యను దాని బాబు సమస్య ప్రభు చేత పరిష్కరింపబడితే ఆ పరిష్కారం శాశ్వతంగా ఉంటుంది ఫ్రైస్లాడ్ హాలూయ ఇక్కడ చెప్పబడిన ఇంకొక మాట మార్గాలను నిల్ నిలిచి ఉండి పురాతన మార్గాలను గురించి విచారించండి ఇది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం సమస్యకు కారణాన్ని వెతికే సమయంలో పురాతన మార్గాలను గురించి నువ్వు విచారణ చేయాలి అంటే ఒకవేళ నీ సమస్యకు నీ నీ పొరపాటు లేకపోతే నీ నీ ప్రమేయం లేకుండా ఒకవేళ ఆ యొక్క సమస్యలో నువ్వు ఉంటే కొన్నిసార్లు మన జనరేషనల్ మన జీనియాలజీలో జనరేషనల్గా వచ్చే ఆ యొక్క నేచర్ని బట్టి ఒకవేళ సమస్య సమస్యకు కారణమేమో కూడా ఒకసారి మనం ఆలోచించాలి మనకు తెలుసు కదా జెనెటిక్గా మనకు కొన్ని హెల్త్ ఇష్యూస్ కంటిన్యూ అవుతూ ఉంటాయి అవి జెనెటిక్గా వచ్చే హెల్త్ ఇష్యూస్ అయితే వాటిని గురించి కేర్ తీసుకోవడానికి వాటిని గురించి ముందే అవేర్ అయ్యి వాటిని గురించి కావలసిన ప్రికాషన్స్ కావలసిన టీకాలు కావలసిన ట్రీట్మెంట్ ముందుగానే తీసుకొని ఇది జెనెటిక్ మా పూర్వీకుల నుంచి ఉంది కాబట్టి ఇది నాలో రాకుండా జాగ్రత్త పడాలని ముందుగానే జాగ్రత్త పడుతున్నాం కదా ఇప్పుడు సైన్స్ టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి అనేక అవకాశాలు మన ముందు ఉన్నాయి కాబట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందే తీసుకుంటున్నాం కదా మరి మన నేచర్స్ కొన్ని మన నేచర్స్ మన పూర్వీకుల నుంచి వచ్చేవి అవి కూడా అంతేగా కంటిన్యూ అవుతున్నాయిగా మరి వాటి విషయంలో మనకు ఎందుకు జాగ్రత్త ఉండదు ఖచ్చితంగా ఒకవేళ నీ సమస్యకు ఒకవేళ అది ఏమన్నా కారణమేమో ఈ రోజున మార్గాలలో నిలిచి చూడిడి పురాతన మార్గాలను గురించి విచారించుడి అంటే దాని అర్థమదే నీ సమస్యకు ఒకవేళ అది నీ పూర్వీకుల నుంచి వస్తున్న ఆ నేచర్స్ యొక్క ప్రభావం ఆ యొక్క శాపాల యొక్క ప్రభావం ఏదైనా ఒకవేళ కారణమేమో పరీక్షించి తెలుసుకొని ఈ సమస్యల్లో నుంచి బయటకు రావడానికి మేలైన మార్గం యేసు ప్రభు ద్వారా నీ కొరకు నిర్ణయింపబడింది మేలైన మార్గం సమాధానాన్ని ఇచ్చే మార్గం నెమ్మదినిచ్చే మార్గం నీ ప్రభు నీ కొరకు నిర్ణయించి ఉంచగా ఆ మార్గంలో వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం ప్రైస్ లాడ్ హాలె ఈ సమయంలో ఒకవేళ ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నవారు ఈ మాటలు వింటున్నవారు ఇంకా యేసు ప్రభువుని మీ సొంత రక్షకునిగా అంగీకరించకుండా లోకంలో ఉన్న అనేక మార్గాలలో నెమ్మదిని నెమ్మదిని నెమ్మది కోసం మనశ్శాంతి కోసం వెతుకులాడుతున్నవారు ఎవరైనా ఉంటే నా ప్రభు నామాన్ని బట్టి మీకు చెప్తున్నాను ప్రభు నామంలోనే నిజమైన రక్షణ ఆయనొక్కరు మాత్రమే నిజమైన శాంతి సమాధానాన్ని ఇవ్వగలిగిన వాడు కాబట్టి మీ హృదయాల్లో ప్రభుకి చోటు ఇవ్వండి మీ హృదయాలలో ప్రభుని ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి ఖచ్చితంగా ఆయనిచ్చే సమాధానం ఆయన ఇచ్చే శాంతిని మీరు పొందగలుగుతారు ఆయనొక్కరు మాత్రమే మన్ మానవుని యొక్క జీవితానికి నెమ్మది సమాధానాన్ని అనుగ్రహించగలిగేవారు కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ఈ ట్వంటీ ఫస్ట్ సెంచురీలో ఒక వారియర్గా నీవు నువ్వు వారియర్ అంటే గొప్ప గొప్ప యుద్ధాలు నువ్వేం చేయ అవసరం లేదు మన జీవిత కాలంలో మన జీవిత గమనంలో ఎవ్రీడే మనం ఎదుర్కొనే ఈ సమస్యలే మనల్ని ఒక గొప్ప వారియర్గా మార్చగలవు వీటి ఈ పరిస్థితుల్లోనే మనం గొప్ప వారియర్గా మార్ మారాలి వీటిని మనం జయించగలిగితే వీటిలో మనం విజయం పొందగలిగితే నెక్స్ట్ తరానికి ఒక గొప్ప యోధులను దేవుని కొరకు సిద్ధపరిచే ఒక గొప్ప తల్లిగా నువ్వు మారగలుగుతావు ప్రైస్ లాట్ ఈ రోజున పరిశుధాత్మ దేవుడు ఈ చక్కని సందేశాన్ని చక్కని మాటలను మనతో మాట్లాడి ఉండగా ప్రభు కోసం ఒక తీవ్రమైన నిర్ణయాన్ని ప్రభు కోసం ఒక ధైర్యపూరితమైన నిర్ణయాన్ని నీ సమస్యల్లో నువ్వు కృంగిపోకుండా నెమ్మది లేదు అని నీ జీవితంతో నువ్వు అలసిపోకుండా ఒక్కసారి ప్రభువుకి నీ జీవితంలో అవకాశం ఇచ్చి చూడు మేలైన మార్గం నీ కొరకు నిర్ణయింపబడి శా శాంతి సమాధానం అనుగ్రహించే మార్గం నీ కొరకు ఆల్రెడీ ప్రభు నిర్ణయించి ఉంచాడు కాబట్టి ప్రభా ఆ మార్గం ఏది నాకు తెలియచేయండి అని విశ్వాసంతో ఒకసారి ప్రభుని అడుగుదాం దయచేసి అందరూ కూడా మీ కళ్ళు మూసుకొని తలలు ఉంచి హృదయపూర్వకంగా ప్రభువుకి మీ జీవితాల్లో ప్రథమ స్థానాన్ని ఇస్తూ ఆయన ఇచ్చే సమాధానాన్ని పొందుకోవడానికి ఒకసారి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి మాతో మాట్లాడిన మా ప్రియప్రవ్వ నెమ్మది సమాధానం సంతోషం అనుగ్రహించుట కొరకే నువ్వు ఈ లోకానికి కోసం వచ్చిన దేవుడు అయితే నువ్వు ఇచ్చిన సమాధానం నువ్వు ఇచ్చిన శాంతి సాతానుడు మా జీవితాల్లో పాడు చేసి నెమ్మది లేని జీవితాలతో మా జీవితాలు గడిపేస్తూ ఉన్నాం కానీ ఈ రోజున మా కొరకు నువ్వు నిర్ణయించిన మార్గం ఒకటి ఉంది మా కొరకు నువ్వు నిర్ణయించిన పరిష్కారం ఒకటి ఉంది ఎవరైతే నీ విశ్వాసం ఉంచారో ఎవరైతే నీ వైపు చూస్తూ ఉన్నారో వారి కొరకు నువ్వు సమాధానాన్ని శాంతిని అనుగ్రహించే దేవుడివి లోకంలో ప్రవాహ సమస్యలు పరిష్కరించుకోవడానికి ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి ఎన్నో రకాల పరిష్కారాలు ఉన్నాయి కానీ మా సమస్యలు పరిష్కరించుకోవడానికి లోకము లోకపు పద్ధతుల్లో లోకపు మార్గాలలో వెళ్ళవలసిన వారు మేం కాదయ్యా మా కొరకు నువ్వు నిర్ణయించిన మార్గంలో మేము వెళ్ళుచు మా కొరకు నువ్వు నిర్ణయించిన విజయాలను మేము పొందుకుంటూ నీ సమాధానము శాంతి మా హృదయాలలో ఏలుచు ఉండగా నీ కొరకు సాక్షులుగా నీ కొరకు యోధులుగా నీ కొరకు పోరాటము చేసేవారుగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభునికి స్తోత్రాలు ఏ సమస్యనైనా పరిష్కరించగలిగిన మహా గొప్ప దేవుడు నువ్వు మాకున్నావు మా జీవితాల్లో సమాధానము కలిగిన వారమై ప్రతి పరిస్థితిని మేము మా కంట్రోల్లో ఉంచుకోగలిగిన గొప్ప వారియర్స్గా ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు ఇదిలో మారుస్తున్నందుకై మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా అనేక మంది స్త్రీలకు ప్రయోజనకరంగా అనేక మందిని నీ హృదయముతో కనెక్ట్ చేయడానికి నడిపిస్తూ ఉన్న నీ బిడ్డ ఊహాన్ని బట్టి నిన్ను నేను ఎంతో స్థుతిస్తున్నాను బ్రవ్వ బిడ్డకి మీ జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి సమయానుకూలమైన చక్కని ఆలోచనలు బిడికి మీరు దయచేసి ప్రతి పరిస్థితుల్లో కూడా నువ్వు ఇచ్చిన జ్ఞానముతో చక్కని నిర్ణయాలు తీసుకుంటూ నీ పరిచర్యలో ముందుకు సాగిపోవటానికి నిబడికి మీ కృపను అనుగ్రహించమని ప్రాధేయపడి వేడుకుంటూ సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు నీ నామానికి ఆరోపిస్తూ ఏసే నామంనా స్తుతించి ప్రార్థించి వేడుచున్నాను నా ప్రియ పరలోకం తండ్రి